శుభోదయం ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ఈరోజు ప్రత్యేకతలు ఈరోజు దినఫలాలు చూద్దాం సమస్యకు పరిష్కారం ప్రశ్నకు సమాధానం దుఃఖం తర్వాత సుఖం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ ప్లవనామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం జనవరి ఆరు రెండు వేల ఇరవై రెండు గురువారం తిది చవితి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం ధనిష్ట ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి శతబిషం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర యోగం సిద్ధి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత కరణం విష్టి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి బాలవ సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ఒక నిమిషం వరకు యమగండం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఒక నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు జనవరి ఆరు గురువారం ఈ రోజు తిది చవితి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది తదుపరి పంచమి చవితి రిక్త తిది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు చవితి తర్వాత పంచమి అనుకూలమైన తిది అయినప్పటికీ చవితి పంచమి రెండు కూడా పుష్యమాసానికి మాస శూన్యతిథులు శుభకార్యాలు చేయరు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి వచ్చే వ్యతిపాత యోగం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు సాధారణ రోజువారి పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను సూర్యుడు ధనసు రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాసులు మేషం వృషభం సింహం కన్య ధనస్సు కుంభం తారాబలం ఈరోజు ధనిష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జైష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వభాద్ర రేవతి శతభిషా నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక మృగశిర పునర్వసు పుష్యమి మక చిత్త విశాఖ మూల ఉత్తరాభాద్ర వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ఈరోజు బ్రహ్మముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి ఈరోజు ప్రత్యేకతలు ప్రసిద్ధ వాగ్గేయకారులు గారి వర్ధంతి ఫ్రెంచి విద్యావేత్త జైపూర్ పాదం సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేది గారి వర్ధంతి ప్రసిద్ధ కథానాయకులు ఉదయ్ కిరణ్ గారి వర్ధంతి తెలుగు సినీ నటీమణి జయంతి గారి జయంతి భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు కపిల్ దేవ్ గారి పుట్టినరోజు ప్రముఖ సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్ గారి పుట్టినరోజు ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు జనవరి గురువారం ఒక్క మాటలో రాశి అంతా మంచి కరుణతో వ్యవహరిస్తారు మిథున రాశి దిగులు విచారం పక్కన పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలి కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు వస్తాయి సింహరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది కన్య రాశి భయాలను పక్కన పెట్టి ధైర్యంగా ఉండాలి తులారాశి దైవబలం ఉంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు వృచ్చిక రాశి ధనలాభం ఉంటుంది ధనస్సు రాశి స్నేహితులతో గడుపుతారు అందుకుంటారు గందరగోళంగా ఉంటుంది పనులు నిదానంగా సాగుతాయి ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా స్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెరిసిమ్మల్ నొక్కి ఆలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ఇస్ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్